భద్రాచలం దగ్గరలో ఉత్తర దిక్కుగా 22 మైళ్ళ దూరంలో ఉన్న మరో సుందర ప్రాంతం సీతవాగు. ఈ ప్రాంతం ఎంతో చారిత్రక ప్రసిద్ధి పొందినది. సీతారాములు వనవాసం చేస్తున్న కాలంలో ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ పర్ణశాలను నిర్మించుకొని కొంతకాలం ఇక్కడ గడిపారండడానికి ఈ ప్రాంతంలో చారిత్రక ఆధారాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతానికి భక్తుల తాకిడి కూడా అధికంగానే ఉంటుంది. పచ్చటి అడవి చుట్టూ పరచుకొని మధ్యలో కొండల మీద నుంచి జాలువారుతున్న నీటిని చూస్తే ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. పర్ణశాల దర్శనం చేసుకున్న భక్తులు ఈ సీతవాగును కూడా దర్శించుకొని వెళ్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో సీతమ్మవారు రాములవారు ఆటలు ఆడుకున్నారని అందుకే ఈ కొండల మీద గుంటలు ఏర్పడ్డాయని చెబుతూ ఉంటారు. ఇంకా ఈ కొండలపై శ్రీరాముడు తన ఉత్తరీయంను సీతమ్మవారు నారచీరలను ఆరబెట్టారని ప్రతీతి. అందుకే ఈ గుర్తులు ఏర్పడ్డాయని చెబుతూ ఉంటారు. సీతమ్మవారు ప్రతిరోజు ఇక్కడి సెలయేటిలో స్నానం చేసేవారు. అందుకే ఈ వాగుకు సీతవాగు అని పేరు వచ్చింది. అమ్మవారి నారచీర ఆరేసిన గుర్తులు ఇప్పటికీ ఈ కొండలపై చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఈ గుర్తులు రకరకాల వర్ణాలతో దర్శనమిస్తాయి. సీతమ్మవారు స్నానం చేసిన తర్వాత ఉపయోగించిన నలుగు పిండి, పసుపు, కుంకుమ రాళ్ళు ఇక్కడ ఉన్నాయి. సీతారాములు సజీవంగా తిరిగిన ప్రాంతం కాబట్టి భక్తులు ఈ సీతవాగును ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ సీతమ్మ తల్లి విగ్రహం, శ్రీరాముడు కూర్చున్నట్లుగా చెప్పబడే కొండ భక్తులకు దర్శనమిస్తాయి. ఈ ప్రదేశంలో రాముడు కూర్చుని ఉండటం చేత విచ్చేసిన భక్తులు తమ కోరికలను మనసులో అనుకుని వాగులోని నీటిని రాముడి కాలిభాగంపై 3 సార్లు వేస్తారు. కోరికలు తీరిన వారు స్వామివారికి కానుకలు సమర్పించుకుంటారు. కోరికలు తీరటానికి ముడుపులు కట్టే సంప్రదాయం ఇక్కడ కనిపిస్తుంది. భక్తులు తమ కోరికలను ముడుపుల రూపంలో చెట్టుకు కడతారు. కోరికలు తీరాక వచ్చి భక్తి శ్రద్ధలతో దర్శించుకుని వెళ్ళడం ఇక్కడ ఆచారం. ఈ ప్రాంతం అత్యంత సుందరంగా ఉంటుంది. ఇక్కడ పారే నీరు, వాతావరణం చాలా ప్రశాంతంగానూ ఉంటుంది. ఈ ప్రాంతాన్ని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు విచ్చేయడం విశేషం. ఇక్కడికి రావడానికి బస్సు, ప్రైవేటు రవాణా మార్గాల ద్వారా యాత్రికులు వస్తూ ఉంటారు.